ఇరాన్ వైపున ట్రంప్ భయంతో మొన్నటిదాకా ఆగింది ఏదన్నా తేడా చేస్తే గొడవలు చేస్తాడని అప్పటికి మొన్న మధ్యన అమెరికా దళాల మీద కాల్పులు జరిపింది అయితే తను నేరుగా జరపకుండా ఉగ్రవాదులతో జరిపించింది ఇరాక్ నుండి జరిపించింది దాని విషయం బయటికి రాగానే ఓ స్టేట్మెంట్ ఇచ్చింది అబ్బాబ్బాయి ఇది ఏం చేయించలేదు మా ఒక సంబంధం లేదు వాళ్ళు మాకు అమెరికాకి మధ్యన గొడవ పెట్టడం కోసం అని చెప్పేసి సృష్టించినటువంటి గొడవ ఇది ఇరాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకి డబ్బులిచ్చి ఇజ్రాయెల్ కాల్పులు జరిపించింది అమెరికా మీద అప్పుడు అమెరికా కట్టి మా మీద దాడి చేయడానికి మొన్నటిదాకా అమెరికా తాట తీస్తాం ట్రంప్ సంగతి తేలుస్తామన్నటువంటి ఇరాను అలా తను ఎంత డిఫెన్స్లో ఉండి చెప్పిందో అర్థమవుతుంది ఇప్పుడు కొండని ఢీకొట్టడం అనేది అంత సులభం కాదు కదా ఎవరి శక్తాల కొండదు ఎవరి దేశానికి సంబంధించింది కాకపోతే అమెరికాని కొట్టేయగలిగినంతటి శక్తి ఇంకా ఇరాన్కి రాలేదన్నది వాస్తవం తన పక్కన ఉన్న ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా శిబిరాన్ని ఖాళీ చేయించలేకపోయింది అట్లాంటిది ఏకంగా అమెరికాని ఎందుకు ఢీ కొట్టగలుగుతుంది ఏం ఢీ కొట్టగలుగుతుంది కాకపోతే ఇంతవరకు బీరాలు పోయారు అక్కడ ఎప్పుడైతే ఇది జరిగిందో మళ్ళీ అక్కన కవర్ చేసుకుంటూ ఇజ్రాయిల్ మీదకి తోసే ప్రయత్నం చేశారు ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు తాజాగా ట్రంప్ దిగిపోతుండేటప్పటికి ఇరాన్కు ఓ ధైర్యం వచ్చేసింది జో బైడెన్ పొద్దున అంటే ట్రంప్ ఎన్ని రివర్స్ చేస్తాడన్నటువంటి ధైర్యంతో ఇరాన్ సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఒక ట్యాంకర్ని సీజ్ చేసింది ఇది ఓడని ఏంట్రా ఈ ఓడని ఎందుకు సీజ్ చేసింది అంటే దాంట్లో రసాయనాలు ఉంటున్నాయంట ఆ రసాయనాలని సముద్రంలో కలుషితం చేస్తుందంట కరెక్ట్గా సౌత్ కొరియాకి సంబంధించినటువంటి డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ పర్యటనకి ముందు ఈ పని చేయడం ద్వారా ఈ ఆధిపత్య ధోరణి అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఒక టర్కీ తరహాలో మళ్ళీ తనదైనటువంటి ధోరణిని ఇక్కడ ముందుకు తీసుకెళ్తోంది అన్నటువంటిదే ప్రధానం ఈ సౌత్ కొరియన్ ట్యాంకర్కి సంబంధించినటువంటి కీలకం ఏంటంటే ద ఇరానియన్ ఫోర్సెస్ హ్యావ్ సీజ్డ్ ఎ సౌత్ కొరియన్ ట్యాంకర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హోంజ్ ఎమిడెస్ట్ ద రైజింగ్ టెన్షన్స్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద ఫైనల్ డేస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ రెసిడెన్సీ ఇది ఇందులో ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇది సౌదీ అరేబియాతో లింక్ అయ్యి ఉన్నటువంటిది ఈ ట్యాంకర్ సౌదీ అరేబియా నుండి బయలుదేరినటువంటి ట్యాంకర్ని ఇరాన్ సీజ్ చేసింది అంటే సౌదీతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధమన్నటువంటి సంకేతం ఇక్కడ సౌత్ కొరియాకి సంబంధించినటువంటి దాని మెటీరియల్ అందులో ఉన్నటువంటి అంటే వాళ్ళకి వాళ్ళకి లింక్స్ ఉన్నాయనేటువంటిది అంటే ఒక వివాదం సృష్టించుకోవడం ద్వారా మళ్ళీ మేము ఎక్కడ అంటే ఆ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్కి మనం ఎవరిని లెక్క చేయమన్నటువంటి సంకేతం బట్ దానికోసమే చేశారా లేకపోతే నిజంగానే అది కెమికల్ పొల్యూషన్ సముద్రంలో కలుపుతూ ఉంటే చేశారా అప్పుడు దానికి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది ఆధారాలు ఉండినే చేశారా అనేది తేలాల్సి ఉంది